రాళ్లల్లో కూడా రాగాలను పలికించగల కళామూర్తులను కన్న పుణ్యభూమి మనది. ఈ దేశంలో ఉద్భవించిన కళలన్నీ ఆ పరమేశ్వరుని పాదాలను అలంకరించిన స్వర్ణ కమలాలు. సుందరం శివ, ఆ బ్యానర్స్ థియేటర్ తీసుకెళ్ళి నేను వచ్చేస్తాను. అలాగే సార్. రే రే లే, పాడరా తీయగా చల్లగా పసి పాపల నిదుర పోతానురా. పాడటం కాదురా, నీ బుర్రా రామకీర్తన పాడిస్తాను. రాత్రి అంతా కడుపు నొప్పని కాలు నొప్పని పనెగొట్టి ఇదెట్రా నువ్వు చేసే పని రాసుకెల్? ఏం తప్పు చేశాను దోస్త్? యశోదమ్మ ఒళ్ళో నిద్రించే బుజ్జికృష్ణుడి పాత్ర పోషిస్తున్నాను. అమ్మా తల్లి, అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఆ పాత్రతో పాటు ఈ పాత్ర కూడా పట్టుకుని ధర్మం శరణం గచ్చామే అంటూ పో. రే రే రే, నువ్వెక్కడికరా ఈ సైకిల్తో? నువ్వు రాత్రి అంతా కష్టపడ్డావు కదా, నిద్ర శరణం గచ్చామే అంటూ నువ్వు ఇక్కడే ఉండు. నేను థియేటర్కి వెళ్ళి బ్యానర్లు గట్టిస్తాను. నువ్వు అమ్మగారు ఈ మొక్కగా? అదే. ఇక్కడ నమస్కారం అండి. నమస్కారం. ఏ సావిత్రి, మీ నాన్నగారు కంటికి ఎలా ఉంది? పర్వాలేదండి. రేపు మీ కోడలు గారు ఊరికెడుతున్నారట కదండి? అవును. ఏం లేదు, అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని. ఓహో అదా, 200 అప్పడాలను వడియాలు ఇచ్చి పంపించు. అలాగే వస్తానండి. మంచిదమ్మా. నమస్కారం అండి. ఎందుకత్తయ్య ఇక్కడి నుంచి మోతబరువు? ఈ అప్పడాలు వడియాలు అక్కడ దొరకవనా? అది కాదమ్మా, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? వేదాంతం శేషేంద్ర శర్మగారి కూతురు. శర్మగారంటే ఆ రోజుల్లో నటరాజుకు మారుపేరు అన్నమాట. ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు. ఇప్పుడు అనారోగ్యం, పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సహాయుణ్ణి చేశాయి. ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతుంది. ఏమిటండి, ఏమిటా గావు కేకలు? ఏమండ్లో వేశారు? ఏమిటా వంకాయ బజ్జీలోకి? ఇవాళ నేను వంట చేస్తున్నాను, ఎవరు చెప్పారు? ఈ రోజు కార్తీక సోమవారం, అందరికి ఉపవాసాలు. లోపలికి రండి. నేను ఉండగలంటే దత్తనంగా ఉండగలరు బాబు. ఉపవాసం చేస్తే కథ ఊళ్ళను తగ్గుతుంది. అయినా అదేటి బాబు, గోసిగుడ్డేటి ఒళ్ళంతా నూనేది వెళ్ళిపోయింది బాబు. పిల్లలు చూస్తే దాడి చేసుకుంటారా? నీళ్లు పెట్టు. పొద్దున్నే వాడిని పెట్టుకుని ఆ పాటలు ఏమిటి? నాకు స్కూల్కి టైం అవట్లేదు. అవును టైం అవుతోంది. తయారవరే? తయారవటానికి జడేసుకోవాలా, పూలు పెట్టుకోవాలా? వెళ్ళు, వెళ్ళి కంచంలో వడ్డించు. అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, అడ్రవైర్లు వాళ్ళు. అమ్మా అమ్మా, ఏమిటా? నాకు నా బయలున్నట్టు ఇష్టం లేకపోతే కోర్టు స్టాండ్ నిలబడతాను. ఆయన బట్టలన్నీ నా మీద ఆరేసుకోవాలి. ఆయనతో అరణ్యకాండ అయిపోయింది, మళ్ళీ నీతో ఏమిటా కిష్కింద కాండ? మీ అందరికీ అలాగే ఉంటుంది. సంగీతం అంటే సరస్వతీదేవి. ఆయన టోపీ మీద, ఇదిగో ఈ జెండాల మీద కాలు తుడుచుకునే పట్టా కప్పేస్తే ఊరుకుంటాడా? ఊరుకోనరా, నిన్ను లోపల ఇళ్లకు లాగించేసి 2 ఇంజల చేత షంటింగ్ చేయించేస్తాను రా తలక మార్చిన వెధవా. రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని 10 మార్కులు రాని వెధవా. నీకు సంగీతము సరిగమనునా? అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లా బ్రతకరా అంటే గుడుసుమడి వెధవా.
మీ అద్దె గురించా? 4-5 రోజుల్లో ఇచ్చేస్తానండి. అబ్బే అది కాదండి, వీటి గురించి. ఇవి ప్యాక్ చేయటానికా? అవును, వాటి విలువే పెరిగిపోతుంది. తీసుకోండి. ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదా? కొంట లేదు, ఉపయోగిస్తున్నారు అంతే. అమ్మాయి గారు అంట్లో వేసినా. నువ్వు కాలు, మా ఇంట్లో పని అయిపోయిందా? ఈ మధ్య నన్ను ఉండలే బావు. అయినా ఈ ఆడకూతురు చూస్తే తండ్రి సాటున 10 లంబా పెరిగిన పిల్ల పై ఎత్తురాలు. తామరేమో దేశంలో గంటనాక మీ అయ్య కొడితేనే టంగుమనే పిరికి మారాదు. మేమెవరో నాకపోయినా తమరిద్దరు కలిసి సెట్ట పట్టాలు వేసుకొని తిరగలరా? సెట్టు పొట్ట అయ్యకి పేగి తలు పాడుకోగలరా? అబ్బే ఏమి లేదే, సజ్జలు చెయ్యి తగిలి పడ్డాయి అంతే. మీనా, మీనా ఏమిటి? రా పట్టుకో పట్టుకో. అదేమిటి, నువ్వు ఇంకా బట్టలు వేసుకోలేదు? నాన్నగారు ఎప్పుడో తయారై నీకోసం కూర్చుంటే. అవును, పెట్లో చీరలన్నీ ఏమైనాయి? చీరలు ఉతకడానికి సోప్ పట్టించాను. అందులో పరికిణీలు లేవా? ఉన్నాయి. మరింకి అవి కట్టుకో, అయినా ఇంట్లో ఉండేదానివే కదా. ఇవాళైనా 1 గంట సేపు శ్రద్ధగా పట్టుమని నేర్చుకుందు కాని. అలాగేనమ్మా, నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ. పాపం ఎక్కడ సాధన మానేస్తుందో, ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని. ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పారేసి ఈ గజ్జలు నమ్మల్లో కట్టేయండి. 24 గంటలు వేసుకు తిరుగుతూ ఉంటాను, అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది. ఏమిటి, పొద్దున్నే భాగవతం మొదలుపెట్టావు? ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా? అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు పెత్తనాలు లాగానే కనిపిస్తాయి. సరే, ఆ అవసరం ఏమిటో వెళ్ళి నాన్నకి చెప్పు. అసలు ఈ వారంలో 1-10 నిమిషాలు గజ్జలు కట్టుకుని కుదురుగా ప్రాక్టీస్ చేసావుటే. నువ్వేం చిన్నపిల్లవా 4 వాయించి కూర్చోబెట్టడానికి? అదేమిటి అంటే నా నోరు బయటపడుతుంది అంతేగా. ఏమిటమ్మా, మీనాక్షి ఇంకా తయారు కాలేదా? అదేం కాదు నాన్న, ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడే. ఏమ్మా, ఒంట్లో బాగోలేదా? నాకు కాదు నాన్న, నా స్నేహితురాలు రత్నమాల అని వాళ్ళు ఉదయం గారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. పాపం వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా, అమ్మా మీనా మా అమ్మాయి కాస్త తోడుగా ఉండు తల్లి, ఇవాళ్ళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని అమ్మాయికి పచ్చిని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న? అర్థం చేసుకోదు. నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్గొడతావేమోనని దాని భయం. ఆ వారా ఈ వారా రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా, ఆసుపత్రికి వెళ్ళిరాని. ఇదిగో శివ, హాయ్. కొంచెం రైట్కి కరెక్ట్, అలా కట్టి. సినిమాలు వచ్చేసింది, దిగవే. నీ అద్రపా ఎలా ఇవ్వు? చంపుతా. అది కాదే, నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చేసావా? అవును. పెళ్లి పెటాకులు లేకుండా పిల్లలేమిటే? ఉత్తుత్తునంటే నిజంగా అయిపోయినట్టే ఏడుస్తావేమిటి? ఆపద్ధర్మానికి ఏవేవో చెప్తూ ఉంటాం, అర్థం చేసుకోవు. పైన తదాస్త దేవతలు ఉంటారట, నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చిందని చెప్పిన మాట వాళ్ళు విని తదాస్తు తదాస్తు అంటే. కుంతీదేవి అని పేరు మార్చుకుంది గాని అటు చూడు, అప్పుడే ఎంత క్యూవో. ముందు పద. హలో, మీకు కనబడుతుందండి? హాయ్. నాకు కనబడుతుందండి? హాయ్. మొదటి రోజు కదా అని 7 గంటలకే బుకింగ్ ఓపెన్ చేసి. ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ వేసిందట. బా, అదృష్టం అంటే అది. ఏం అదృష్టం, ఆ డ్రెస్సులన్నీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్లిపోతారట. హీరోయిన్లు కంపెనీ దాకా రానిస్తారేమిటి? విప్పేసిన విప్పేసినట్టు వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట. ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి 800 డ్రెస్సులు ఉంటాయో. అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడుతూ గానిలే. అంటే
ఈ జన్మంతా ఇలాగే దద్దోజంలా బ్రతకాలా? ఆ కోరిక చూడు, ఆ వచ్చే అదృష్టం అయితే ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు, అర్థం చేసుకోవు. ఏమిటండి అలా నీళ్లు గారిపోతున్నారు? ప్రింట్ రావటం లేదట. ఆయ్ ఇవాళకి ఎలాగో సర్దుకోవాలట. ఈ జనంతో ఈ అభిమాన సంఘాలతో ఆయ్ వాళ్ళు ఏం బూజు తులుపుతారు? ఆ విషయాలని మీరు మీరు చూసుకోండి. సాయంత్రం మా టింకు గాడు వస్తాడు, ఆ బ్యాలెన్స్ ఇచ్చి పంపండి. ప్రింట్ రాలేదని బయట పొక్కిపోయినట్టుంది, గొడవ జరిగేట్టుంది సార్. ఏమండి అసలు ఇప్పుడు సినిమా వేయకపోవడానికి కారణం ఏమిటి? నాకు అదే అర్థం కావడం లేదండి. ఏమండి వారం రోజుల నుంచి పేపర్లు హోరెత్తించి ఇప్పుడు ఇలా చేస్తే ఏమిటండి అర్థం? నాకు అదే అర్థం కావడం లేదు. చూడండి ఈ సినిమాలకి నాకు ఏ సంబంధం లేదు, నేను మీలాంటి వాడినే. ఇక్కడేదో గొడవ జరిగేట్టుంది, చల్లగా ఇంటికి పోండి. ఏమిటి ఆ మొహాలు, టికెట్స్ దొరకలేదా? నేను ఎప్పుడో రిజర్వ్ చేశానుగా. తీసుకెళ్ళి బ్యాంక్ లో ప్రింట్ రాలేదట. Oh my god.